చూద్దాం. మారేద్దాం వాళ్ళు లేదా, ఆమోదించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చెత్త బుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా. అయితలే అంతేకాకుండా నాలుగో రత్నం మైనింగ్ మాఫియా ఏం తమిళ్ళు, ఇక్కడే గెలాక్సీ గ్రనైట్ ఉంది, కొల్లగొట్టారా లేదా? ఇది నాలుగో రత్నం మైనింగ్ మాఫియా. ఐదో రత్నం హత్యా రాజకీయాలు. ఆరో రత్నం ప్రజల ఆస్తులన్నీ కబ్జా చేయడం. ఏడో రత్నం ఎర్ర చందనం గంజాయి. ఎనిమిదో రత్నం దాడులు కేసులు. తొమ్మిదో రత్నం శవ రాజకీయాలు. తమిళ్లో ఈరోజు మీరు చూడండి, 2014లో తండ్రి లేని బిడ్డను చాడాలాదా మీ దగ్గరికి, రిలయన్స్ పైన దాడులు చేశాడా లేదా? ఆ రోజు 2019లో రిలయన్స్ మనిషికి ఎంపీ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. 2019లో ఒకసారి ఆలోచించండి, ఊకిళ్ళు బాబాయ్, ఊకిళ్ళు బాబాయ్, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని పాపం చిన్న పిల్లోడు అమాయకుడు ఏమి నోట్లో ఏలు పెడితే కూడా ఏమీ తెలియదని అవినాష్ రెడ్డికి ఎంపీ ఇచ్చాడు. నేను అడుగుతున్న పిల్లోడైతే పలక బలపం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్కి పంపించు, కానీ పార్లమెంటుకు కాదు. నువ్వు చేసిన పని పలక బలపం ఇవ్వాల్సిన వ్యక్తికి గొడ్డలిచ్చి ఆ గొడ్డలతో రాష్ట్రం మీద కడప మీద పంపించావు, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2019లో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా తమిళ్ళు? ఇప్పుడు గులకరాయి, మా తమ్ముడికి కూడా గులకరాయి తగిలింది, పాపం దెబ్బ కూడా తగిలింది, రాయి కనపడలా దెబ్బ మాత్రం మిగిలింది. ఇది నాటకమునా కాదా? ఇలాంటి నాటకాలు రాయుళ్ళు మీకు కావాలని అడుగుతున్నా. శవ రాజకీయాలు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఈరోజు మేము సూపర్ సిక్స్, అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఇది కూటమి మేనిఫెస్టో. కేంద్రంలో మోడీ గారిని చూస్తే మోడీ గ్యారంటీతో వచ్చాడు. ఈ రెండు ఒకసారి పోల్చి చూడండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో వెలవెల, మన మేనిఫెస్టో గలగలలాడే పరిస్థితి వచ్చింది. నేను అందుకే ఒక మాట ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు పింఛన్లు ఎవరు పెట్టారు? పింఛను 200 రూపాయలు 2000 రూపాయలు చేసింది ఎవరు? ఆ సైకోకు చెవులన్నా చెప్పండి గట్టిగా, గోమ పగిలేటికి ఒక దెబ్బన్నా కొట్టి చెప్పండి. మీరు నేను పెట్టానంటాడు అతను. నేనున్నప్పుడు 2019లో 2000 రూపాయలు పింఛను మీకు వచ్చిందా లేదా? దీనిపైన నాటకాలు వేసేవాడు అబద్ధాలు కోరవునా కాదా? అబద్ధాలు కోరిన ఏం చేయాలా? ఏం చేయాలి? ఏం చేయాలి? భూస్థాపితం చేయాలా లేదా? సిద్ధమవునా కాదా? తమ్ముళ్ళు వాలంటీర్లు అంట, నేనన్నా వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి, కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. న్యాయమాది
కట్టే పని ఎవరు కడుతున్నారు? మనమే కదా కట్టేది, మన పనుల్లోనే కదా వాళ్ళకి 5,000 ఇచ్చేది, అవునా కాదా? ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే, ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ళ పైన ఖర్చు కట్టి, పోయినసారి ఏప్రిల్ నెల 1వ తారీఖున దగ్గర దగ్గర 33 మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో. ఇప్పుడు మళ్ళీ నాటకాలాడి నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో వేశాడు. ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర దగ్గర ఇప్పటికే 7 మంది చనిపోయారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ నాటకాలు రాయడు పేదల వ్యతిరేకి, పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి, పేదలను చంపి తద్వారా ఓట్లు సాధించాలనేది ఇతని నాటకం. అందుకే నేను చెప్పాను, నిజమైన పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ, నిజమైన పేదల పార్టీ కూటమి. ఈరోజు హామి ఇస్తున్నాం, ప్రతి పేదవాడికి ముసలివాడికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. పింఛన్ ఏప్రిల్ నుంచే ఇస్తా, జూలైలో బకాయిలు 3,000 పెంచింది 4,000, ఒకేసారి 7,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం. సైకో, నీకు చేత కాకపోతే రాజీనామా చెయ్యి. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, నేను వచ్చిన మొదటి నెలలోనే మీ ఇంటి దగ్గర నేరుగా 1వ తారీఖున పింఛన్లు ఇచ్చే పరిస్థితి నేను తీసుకొస్తాను. సచివాలయాల్లో 150,000 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 40 పింఛన్లు ఇస్తే సరిపోతుంది. 2 రోజుల్లో ఇవ్వచ్చు, అది ఇస్తే సైకోకు ఓట్లు పడవు. మనుషులను చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్మార్గుణ్ణి సైకో అంటారా ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే